భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా మండలం ఉన్మడి ఉల్వనూరు పరిధిలోని ఏజీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న డైలీవేస్ వర్కర్లు అనేకమైన డిమాండ్లతో ఈ రోజు పాఠశాల ముందు ధర్నా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్ మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీవేస్ వర్కర్స్ అందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు ధర్నా చేస్తున్న సందర్భంగా మా మద్దతు ప్రకటిస్తూ మరి ము సుమారు ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఈ కార్మికులకు డైల్వేజ్గా పనిచేస్తున్న కార్మికులు భద్రాసి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం లచ్చిందేపల్లి పంచాయత ఆస్మ స్కూల్ వుల్వన్నూరులో తొంభై ఒక్కటి నుంచి మేము పని చేస్తున్నాము నాలుగు వందల యాభై రూపాయల నుంచి చేస్తున్నాం మమ్మీని వెంటనే పరిమిట్ చేయాలి మాకు యాతనాలు నెల నెలకి ఫస్ట్ తారీఖు కల యాతనాలు ఇవ్వాలి మమ్మీ మాకి ఇరవై ఐదు సెలవులు మాకు ఇవ్వాలి అని మేము కోరుకుంటాం గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మా కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి వెంటనే జాబు ఇవ్వాలి భద్రా వెంటనే మాకు పర్మిట్ చేయాలి మా సెలవులు మాకు ఇవ్వాలి చచ్చిపోయితే కుటుంబంలో ఎవరికైనా ఒకరికి జాబు ఇవ్వాలి ఒకటో తారీఖు యాతనాలు మాకు పర్మిట్ చేయాలి జీతం ఇవ్వాలి ఒకటో తారీఖు కలవన రాష్ట్రంలో మేము రైల్వేస్గా ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సార్ మాకు జీతాలు నెల నెలకి అందించాలి సార్ మాకు ఆరు నెలలకి ఏడు నెలలకు ఇస్తున్నారు మేము పర్మనెంట్ చేయాలి సార్ మాకు